గురుజు ఇప్పుడు మరి శివలింగాన్ని ప్రత్యేకంగా మగవాళ్ళే పూజించాలి ఆరాధించాలి అంటే ఇంట్లో పెట్టుకున్నప్పుడు దీపం వెలిగించడం కానీ అది ఆడవాళ్ళు చేయకూడదని కొంతమంది అంటూ ఉంటారు ఇది ఎంతవరకు కరెక్ట్ మా భగవద్ ఆరాధనకి స్త్రీ పురుష భేదం లేదమ్మా సాక్షాత్తు శివలింగ రూపంలోనే ఇందాక మనం చెప్పుకున్నట్లు పానభట్టం అనేది పార్వతీదేవి యొక్క ప్రతి రూపము పైన శివలింగం అనేది ఈశ్వరుని యొక్క ప్రతిరూపము రూపము ఈశ్వరుణ్ణి ఆరాధించడానికి ఈశ్వరుడే అర్ధనారీశ్వర రూపంలో దర్శనమిస్తున్నప్పుడు మగవాళ్ళు ఆరాధించవచ్చు స్త్రీలు కూడా ఆరాధించవచ్చు కాకపోతే అదే ప్రతి ఒక్కటి మనం నియమాలను తెలుసుకొని సతీ సమేతంగా ఆరాధించే ప్రతి ఒక్క విశేష ప్రతి ఒక్క పూజకు కూడా ఒక ప్రాధాన్యత అనేది తెలియజేయబడిందమ్మా ఈశ్వరునికి సంబంధించి మనం మహాశివరాత్రి పర్వదినాన విశేషంగా ఈశ్వరుని యొక్క జన్మదినోత్సవంగా జరుపుకుంటూ ఉంటాం లింగోద్భవ దర్శన కాలమని ప్రతి నెలలో కూడా ఈశ్వరుని ఆరాధించడానికి ఒక నియమం తెలియజేయబడింది అమావాస్య ముందు రోజును మాస శివరాత్రి పేరుతో ఆచరిస్తూ ఉంటాం దాన్ని చతుర్దశి అంటారు ప్రతి నెలలో అమావాస్య రోజు వచ్చే ముందు రోజును మాస శివరాత్రిగా ఆరాధిస్తాం అంటే దీన్ని నెలకు ఒక శివరాత్రి అంటారు అదేవిధంగా మాఘమాసంలో బహుళపక్ష శివరాత్రిని మహాశివరాత్రిగా చెప్పుకోవడం జరుగుతుంది ఇందులో భాగంగా ఈశ్వరుణ్ణి ఆరాధించడానికి దానికంటే విశేషమైన కాలము ప్రదోషకాలం అంటే చతుర్దశికి ముందు రోజు త్రయోదశి తిథి నాడు సంధ్యా సమయంలో ప్రదోషకాలం అని ఒకటి తెలియజేయబడింది ఐదు గంటల సంధ్యా అంటే సూర్యాస్తమయ కాలంలో ఐదు గంటల ముప్పై ఎనిమిది నిమిషాల నుంచి ఏడు గంటల ఇరవై ఎనిమిది నిమిషాల కాలాన్ని ప్రదోషకాలం అంటారు ఈ యొక్క ప్రదోషకాలంలో ప్రత్యేకత గురించి మనం తెలుసుకునే ప్రయత్నం చేయాలి ఈశ్వరుడు సాక్షాత్తు అర్ధనారీశ్వర రూపంలో నాట్యం చేసే సమయాన్ని ప్రదోషకాలంగా శాస్త్రంలో తెలియజేయబడింది ఎవరైతే ఈ యొక్క ప్రదోషకాలంలో ఈశ్వరుణ్ణి శివపంచాక్షరి మంత్రంతో స్వామివారిని అభిషేకిస్తారో మంచి నీటితో మామూలుగా మనకి అందుబాటులో ఉన్న నీటితో స్వామివారిని మనస్ఫూర్తిగా ఓం నమశివా అని శివపంచాక్షరి మంత్రంతో కనుక ఆరాధించగలిగితే ఈశ్వరానుగ్రహంలో వాళ్ళు మహాశివరాత్రి నాడు ఈశ్వరునికి అభిషేకం చేస్తే ఎటువంటి పుణ్య ఫలితాలు కలుగుతాయో ప్రదోషకాలంలో ఈశ్వరుని ఆరాధించడం వల్ల అటువంటి శుభ ఫలితాలు కలగడానికి ఈశ్వరుడు అనుగ్రహించడం అనేది జరిగిందనమాట అందుకని ప్రతి ఒక్కరి జీవితాలలో ఎన్నో రకాల జీవితాలలో ఎన్నో రకాల కష్ట సుఖాలతో ఇబ్బంది పడుతూ ఉన్న వాళ్ళని మనం గమనిస్తూ ఉంటాం కష్టమే తెలియని జీవితాన్ని పొందాలి అంటే అది ఒక ఈశ్వర అనుగ్రహంతో మాత్రమే పొందడానికి అనుకూలత ఉంది కాబట్టి ప్రదోషకాలంలో ఈశ్వరుణ్ణి ఆరాధించే ప్రయత్నం చేసిన ప్రతి ఒక్కరి జీవితాల్లో కూడా ఆ యొక్క కుటుంబ సభ్యులను ఈశ్వరుడు తోడై నీడై కాపాడుతాడనేది మహాశివ పురాణంలో తెలియజేయబడింది గురుగారు ఇప్పుడు మనం అనుకున్నట్లు అరుణాచలం గురించి మాట్లాడుకున్నాం ఒకప్పటికన్నా ఎందుకు ఇప్పుడు ఎంత ఇంపార్టెన్స్ ఎంత ప్రాముఖ్యత అనేది ఏర్పడింది ప్రాధాన్యత ఇస్తున్నారు అమ్మ ఒకప్పుడు అరుణాచలం గురించి పంచభూత లింగాలలో అగ్నిలింగంగా మాత్రమే తెలుసుకున్నారు వాయులింగంగా మనకు శ్రీకాళహస్తిగా తెలుసుకోవడం జరిగింది కానీ ఈ యొక్క అగ్నితత్వంలో ఉన్న శివలింగాన్ని ఆరాధించడం వల్ల మనం వంశపారంపర్యంగా చాలామంది జీవితాల్లో ఎన్నో రకాల ఇబ్బందులతో బాధపడుతున్నారు అటువంటివి జన్మత మనకు తెలిసి తెలియక చేసిన పొరపాట్లన్నిటినీ పోగొట్టుకోవడానికి ఈ యొక్క అరుణాచలేశ్వరుణ్ణి దర్శించడం వల్ల ఆ యొక్క పాపాలు జన్మత వచ్చేయన్ని అగ్ని రూపంలో దహింపబడతాయన్నమాట ఆ ఈశ్వరానుగ్రహంతో వారి జీవితంలో ఈశ్వరానుగ్రహంతో ఏదైనా అనుకూలత పొందడానికి ఈ యొక్క అరుణాచలేశ్వర స్వామి యొక్క విశిష్టతను తెలుసుకోవడం జరిగింది ఒకప్పుడు ఇంత మనం తెలుసుకునే ప్రాధాన్యతని తక్కువగా ఉండడం వల్ల అప్పట్లో తెలిసిన వారి వరకే ఆ స్వామివారిని దర్శించడం జరిగింది ప్రస్తుతము ఒకప్పుడు గిరి ప్రదక్షిణ అనేది పౌర్ణమి ప్రతి నెలలో పౌర్ణమి రోజు గిరి ప్రదక్షిణ సాంప్రదాయంలో చేసేవాళ్ళమ్మా సుమారు ఒక లక్ష రెండు లక్షల మంది వచ్చేవాళ్ళు ప్రస్తుతము అంటే లాస్ట్ మంత్ వరకు గనక మనం పరిశీలించినట్లయితే అరుణాచలేశ్వర స్వామి వారి విశిష్టతను తెలుసుకొని దగ్గర దగ్గర పద్నాలుగు పదిహేను లక్షల మంది వరకు ఆ యొక్క గిరి ప్రదర్శనలో పాల్గొన్నట్లు తెలియజేయడం తెలియడం జరిగింది కాబట్టి మనం తెలుసుకున్నంత వరకు తెలియనలు తెలియనప్పుడు ఎలా జరిగిందో దాన్ని వదిలివేయాలి తెలుసుకున్న తర్వాత దాన్ని ఆచరించే క్రమాన్ని మనం ఎప్పుడైతే పాటిస్తామో ఈశ్వరానుగ్రహంతో తప్పక మంచి జీవితంలో స్థిరపడే యోగ్యత అనేది లభిస్తుంది మనం ఇందాక ఒక విషయాన్ని చర్చించుకున్నామమ్మా ఈశ్వరునికి ప్రదక్షిణ చేసే విధానంలో సోమసూత్ర ప్రదక్షిణ అని చెప్పి అంటారు అసలు ఈ సోమసూత్ర ప్రదక్షిణ ఎందుకు చేయాలి ఎలా చేయాలి అన్న అంశం గురించి తెలుసుకుందాం సోమసూత్ర ప్రదక్షిణ అని అంటే మనకు ఈశ్వరుణ్ణి ప్రదక్షిణ పద్ధతిలో మనం ప్రదక్షిణ చేసే సందర్భంలో ఉత్తరముఖంగా వచ్చినప్పుడు స్వామివారికి అభిషేకం చేసిన జలము బయటికి వచ్చే దారిని సోమసూత్రము అంటారు ఆ సోమసూత్రానికి దగ్గరలో చండీశ్వరుని విగ్రహం ఉంటుంది ఆ యొక్క చండీశ్వరుడి దగ్గర మనం ఇట్లా శబ్దం చేస్తూ స్వామివారికి అంటే చప్పట్లు కానీ చిటికెలు కానీ చెప్తూ చిటికెళ్ళ స్వామి కూడా అంటారు ఆ స్వామిని ఆ స్వామివారి చెవిలో ఈశ్వరుడి దర్శనానికి మనం వచ్చినట్టు మనం చెప్పాలి అలా మనం ఎప్పుడైతే స్వామివారికి చండీశ్వరునికి చెప్తామో ఈయన పరమశివుడికి తెలియజేయడం అనేది జరుగుతుంది ఆ సాంప్రదాయంలో ఈ యొక్క సోమసూత్రం స్వామివారికి విశేషమైన ద్రవ్యాలతో అభిషేకం చేసినప్పుడు ఆ యొక్క పవిత్ర జలాన్ని దాటకూడదు అనే సాంప్రదాయంలో అంటే ఆ సోమసూత్రం అనేది ఉత్తర ద్వారంగా నే ఉత్తరముఖంగా నేరుగా ఉత్తర భాగం వైపు వెళ్ళిపోతుంది అలా మనం దాన్ని దాటి వెళ్ళకూడదనే సాంప్రదాయంలో అక్కడ వరకు చండీశ్వరుడికి వెళ్ళి మరలా తిరిగి అపప్రదక్షిణలో అంటే రివర్స్ రూపంలో వచ్చి మరలా ఆ దగ్గరకు గనక వచ్చినట్లయితే దాన్ని ఒక ప్రదక్షిణ కిందగా లెక్క ఇలా మూడు ప్రదక్షిణలు చేసిన వాళ్ళు మూడు కోట్ల ప్రదక్షిణ చేసిన ఫలితం అనేది లభిస్తుంది అంటే మూడు ప్రదక్షిణలు అంటే ఫస్ట్ ఇలా మళ్ళీ మళ్ళా అక్కడి నుంచి చండీశ్వర దాకా వచ్చి దాన్ని సోమసూత్ర ప్రదక్షిణ చండీశ్వరుడు దగ్గర దాకా వెళ్ళి మళ్ళీ అక్కడ వరకు వెళ్తాం కాబట్టి చండీశ్వర ప్రదక్షిణ అని కూడా అంటారనమాట ఇలా ఆచరించే వాళ్ళు ముమ్మారు ఎవరైనా సరే సోమవారం నాడు మూడు ప్రదక్షిణలు చండీర చండీశ్వర ప్రదక్షిణ చేస్తారో వారి జీవితాలలో పునర్జన్మ నజాయితీ వారికి ఎన్ని రకాల పాపాలు చేసినా వాళ్ళ యొక్క పాప ప్రక్షాళన గావింపబడి పుణ్యలోకాలకు వెళ్ళడమే కాకుండా ఈశ్వర అనుగ్రహాన్ని పొందుతారనేది శాస్త్రంలో తెలియజేయబడింది అదేవిధంగా జాతకంలో ప్రతి ఒక్కరికి ఎన్నో రకాల దోషాలు వంశపారంపర్యంగా ఏర్పడినవి ఎన్నో రకాలుగా ఇబ్బందులు ఉంటూ ఉంటాయి కానీ మనం ఏదైనా పుణ్యం చేసిన దానికి ఆ యొక్క పుణ్య ఫలితాన్ని అనుభవించడానికి కూడా మరలా జన్మ ఉంటుందనేది మనకు జ్యోతిష్ శాస్త్రంలో తెలియజేయబడింది అందుకనే జ్యోతిష్ శాస్త్రంలో ఒక వాక్యంలో మనం జాతకానికి సంబంధించి రాయబోయేటప్పుడు ఒక శ్లోకాన్ని చెప్తామమ్మ జనని జన్మ సౌఖ్యానం వర్ధనీ కుల సంపదం పదవీ పూర్వపుణ్యానం లిఖ్యంతే జన్మపత్రిక జనని జన్మ సౌఖ్యానం ఈ భూమి మీద మనం పుడుతున్నందువల్ల వర్ధనీ కుల సంపదం ఏ అయితే పుడుతున్నామో ఆ వంశంలో ఎటువంటి కీర్తి ప్రతిష్టలు పొందబోతున్నామో పదవి పూర్వపుణ్యానం గత జన్మలో చేసిన పుణ్య ఫలితాలను బట్టి ఈ జన్మలో ఏ విధంగా అనుభవించబోతున్నామో లిఖ్యంతే జన్మపత్రిక వాటి గురించి సౌర్యంగా వ్రాస్తున్నదే ఈ జన్మపత్రిక అని చెప్పి రాసి తర్వాత జాతకానికి సంబంధించిన విశ్లేషణను పూర్తి చేయడం అనేది జరుగుతుంది అందులో భాగంగా అక్కడ పూర్వజన్మలో చేసిన పాపాలకు సంబంధించి మంచి జట్లుకు సంబంధించి రెండింటికి జన్మ ఉంటుందనేది ఎలా అయితే తెలియజేయబడిందో ఇక్కడ మనం చేసిన పుణ్యానికి సంబంధించి కూడా మరలా మానవ జన్మలో ఇబ్బంది పడకుండా ఉండడానికి సాక్షాత్తు ఎవరైతే ఈ యొక్క చండీశ్వరుని ప్రదక్షిణ చేస్తారో సాక్షాత్ ఈశ్వరానుగ్రహంతో శివైక్యాన్ని పొందుతారనేది శివపురాణంలో తెలియజేయబడింది కాబట్టి ఈశ్వరుని గురించి మనం తెలుసుకునే ప్రయత్నం కనుక చేస్తే మనకి ఇంకా తెలుసుకునే విధానమే ఉంటుంది కానీ ఎక్కడా కూడా దీనికి ఆద్యంతాలు అనేది లేవు అనేది మనం గ్రహించవచ్చమ్మా